నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గురువారం అఖిల పక్ష నాయకులు ఆర్టీసీ బస్టాండ్ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా ఆర్టీసీ కార్మికులు అఖిల పక్ష నాయకులు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గురువారం అఖిల పక్ష నాయకులు ఆర్టీసీ బస్టాండ్ ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా ఆర్టీసీ కార్మికులు అఖిల పక్ష నాయకులు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె 34వ రోజుకు చేరుకుందని, అయినా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మందులు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రైవేటు వాహనాలు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి వల్లనే ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, మరింత రెచ్చగొట్టే పద్ధతిలో సమస్యను పెంచుతూ వస్తున్నారే తప్ప తగ్గించడం లేదన్నారు. 25 మంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం ముఖ్యమంత్రి అని, దానికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని, సకల జనులు అన్ని పక్షాల నాయకులు ఈ సమ్మెకు పూర్తిగా మద్దతిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, సిపిఎం నాయకులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె గత 34 రోజుల నుంచి జరుగుతూ ఉంది. కార్మికులందరూ కూడా ఎంతో ఐక్యమత్యంతో పట్టుదలగా ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 34 రోజుల్లో 25 మంది కార్మికులు ప్రాణాలు అర్పించారు. ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రయాణికులు బస్ సౌకర్యం లేక ఇబ్బంది పడటం జరుగుతుంది. కార్పొరేషన్కు మరింత నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మొండి వైఖరి వల్ల ఆయన ఈ సమస్యని పరిష్కారం చేయడం కాకుండా మరింత జటిలం చేసే పద్ధతుల్లో, రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఈ సమస్యని పెంచుతూ ఉన్నాడు తప్ప మరొకటి కాదు. ఏదేమైనా సరే వాళ్ళ న్యాయమైన కోరికలు, డిమాండ్ల కోసం వాళ్ళందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. దాని తెలంగాణ హక్కుల కోసం, సాధన కోసం మనం పోరాటం చేస్తాం. ఈరోజు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఏదేమైనా కేసీఆర్ గారు ఈ ముండెత్తనాన్ని విడనాడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు ముందు వాస్తవానికి ప్రభుత్వము ఆర్టీసీ పట్ల పచ్చి అబద్దాలు హైకోర్టులోనే స్వయంగా చెప్పడం జరిగింది. ఒక ఆశాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వము ఆర్టీసీకి అప్పు లేదంట, ఆర్టీసీనే ప్రభుత్వానికి అప్పు ఉందని చెప్పేసి ఈరోజు సిఎస్ జోషి హైకోర్టులో చెప్పడం జరిగింది. అది చాలా ఆశాస్పదం. 2007